పట్రామా పట్రా పడబెట్టు చింతలివి ఓహో బాగున్నాను. ఒరే లింగం అవునా, వాడు ఎక్కడొస్తాడనే భయంతో కడుపు ఉబ్బిపోతుంది. ఒక్కసారి వెళ్ళి కడుక్కొస్తాను. కానీ అయ్యో పేటల మించి లేస్తే పిల్లలు లేచిపోద్ది, కూర్చోండి. అరే నా బ్లాడర్ బద్దలు అయిపోతుంది అయ్యా. ఎలాగో కన్యాదానం చేసేటప్పుడు కాలు కడుగుతారు కదా, పోసేనా అనుకుంటారు. అదే అది తెలివంటే ఊరుకోండి, సుబ్రహ్మణ్యం గారికి పెళ్ళం లేదు, ఆయన మీ కాళ్ళు కడగడం, ఊడ్చుకోవాలి. మరి మరి ఎలా స్టాఫ్ చేయండి. అతను మగాడే వచ్చి తీరుతాడు. చోటుకొచ్చి నా వాళ్ళను కొట్టే ధైర్యం ఉందిరా నీకు? నీ అప్ప ఆ అప్పకు పుట్టాను కాబట్టే ఉందిరా, ఆ రక్తం నర నరాల్లో పరిగెత్తుతుంది కాబట్టే ఉందిరా. అంతమందిని కొట్టి వచ్చిన వాడికి మీ నలుగురి నరాలు తెంపి నవారినేయడం ఎంతసేపురా? కానీ ఎందుకు చంపటం లేదో తెలుసా? నా తండ్రి కోసం, నా తండ్రి ఆశ కోసం, నా తండ్రి ఆశయం కోసం. నీ దౌర్జన్యం మూలంగా పారిపోయిన పేదవాళ్ళంతా రేపు సూర్యోదయంతో సూర్యుడి కిరణాలు పరుచుకున్నట్టు గుడిసి గుడిసెలో వీధి వీధిలో చెట్టు దగ్గర చేను దగ్గర బావి దగ్గర చెరువు దగ్గర రొమ్ము విరుచుకుని నిలబడ్డం మీరు కళ్ళారా చూడాలి. ఏ ఇంటిని మీరు శ్మశానంగా మార్చారో, ఏ దేవాలయంలో దేవుడి ముందు దీపం వెలగడం లేదో, ఆ మహాదేవనాయుడి ఇల్లు మళ్ళీ కళకళలాడ్డం మీ కళ్ళతో చూడాలి. పెళ్లి కొడుక మళ్ళీ ఉమ్మ చిటికిన వేలు పట్టుకోవాలని చూసావో, ఈసారి పళ్ళంలో ఉమ్మ తెచ్చేది కొబ్బరి బొండం కాదు, నీ హెడ్. కాలుస్తావా, తుపాకి పేలుస్తావా, ఈ గుండె చీలుస్తావా, నెత్తురు రాలుస్తావా? కమాన్ మ్యాన్, కమాన్ డూ ఇట్. బోర్న్ ఇన్ భారత్, బ్రాట్ అప్ ఇన్ బ్రిటన్, be square, be for bold, beware. చచ్చిపోయిన నా తండ్రి సాక్షిగా, నన్ను కన్న తల్లి సాక్షిగా, కన్నీళ్లు పెట్టిన పేదవాళ్ల సాక్షిగా, మీ అంతు చూడకపోతే మహాదేవనాయుడికి పుట్టిన బిడ్డను కాదు. ఉమా, మహర్జాతకుడు అంటే ఎలా ఉంటాడో అనుకున్నాను, ఇలా ఉంటాడన్నమాట.